దిగంబరులని తెలుసుకొని తర్వాత ఆకులను కచ్చడంలుగా చేసుకొనేరు. ఈ అప్పుడు దేవుని శాపము వీరి మీదకి వచ్చి ఈ విధంగా పాపము ఈ లోకంలోనికి వచ్చినది. వచ్చిన తర్వాత దేవుడు మనిషిని ప్రేమించి ప్రజలనందరినీ ప్రేమించి తన ఇష్టమైన బిడ్డలు నశించిపోవడం ఇష్టం లేక తన ఏకైక కుమారుడిని మన యుద్ధకి పంపించాడు. ఏ విధంగా పంపించాడు అనేది ఇప్పుడు చూద్దాం. దయాప్రాప్తురాలా, నీకు శుభము, ప్రభువు నీకు తోడై ఉన్నాడు. మరియా భయపడకుము, దేవుని వలన నీవు కృప పొందితివి. ఇదిగో నీవు గర్భము ధరించి కుమారుణ్ణి కని ఆయనకు యేసు అని పేరు పెట్టుదవు. ఆయన గొప్పవాడై సర్వోన్నతుని కుమారుడనబడును. ప్రభు అయిన దేవుడు తన తండ్రి అయిన దావీదు సింహాసమును ఆయనకిచ్చును. ఆయన యాకోబు వంశస్థులను యుగ యుగములు ఏలును. ఆయన రాజ్యము అంతము లేనిదయ్యుండును. నేను పురుషుని ఎరగని దానిని, ఇది నాకు ఎలాగూ జరుగును? పరిశుద్ధాత్మ నీ మీదికి వచ్చును, సర్వోన్నతిని శక్తి నిన్ను కమ్ముకొనును. గనుక పుట్టబోవు శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడును. ఇదిగో ప్రభువు దాసురాలను, నీ నోటి మాట చొప్పున నాకు జరుగునుగాక. అయ్యో ఎంత అవమానము, ఎంత అవమానము! మరియా గర్భవతియ, ఛీ! సరే ఒక పని చేస్తాను, ఆమెను అందరిలో అవమానించడం నాకు ఇష్టం లేదు, కాబట్టి నేను ఆమెను రహస్యంగా విడనాడేదను. దావీదు కుమారుడైన యోసేపు, నీ భార్య అయిన మరియను చేర్చుకొనుటకు భయపడకుడి. ఆమె గర్భము ధరించినది, అది పరిశుద్ధాత్మ వలన కలిగినది. ఆమె ఒక కుమారుణ్ణి కనును, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును. గనుక ఆయనకు యేసు అని పేరు పెట్టుదవు. దేవా నన్ను క్షమించు, నేను మరియను తప్పుగా అర్థం చేసుకున్నాను. నేను ఇప్పుడే వెళ్ళి ఆమెను చేర్చుకొనేదను. వినండహో, ఇందు మూలాన సమస్త ప్రజలకు తెలియజేయనదేమనగా, ప్రజలు తమ తమ ప్రదేశాలకు వెళ్ళి ప్రజా సంఖ్య వ్రాయించుకోమరి కైసరు ఆగుస్తు ఆజ్ఞ ఆయన హో. మేము ప్రజా సంఖ్య రాయించుకుంటకు నజరేతు నుండి వచ్చితిమి. మీ సత్రంలో కొంచెం స్థలం ఉంటే ఇస్తారా?
లేదయ్యా, మా సత్రములన్నీ జనాలతో నిండిపోయాయి, ఇంకెక్కడనే ఉన్నాయో చూడు. అయ్యా అయ్యా. అబ్బబ్బా, ఎవరయ్యా, ఏంటి, ఏం కావాలి? అయ్యా, మేము ప్రజా సంఖ్య రాయించుకుంటూ వచ్చి మీ సత్రంలో కొంచెం స్థలం ఉంటే ఇస్తారా? స్థలం లేదు, గిలం లేదు, పోవయ్యా పో. అయ్యా, నా భార్య నిండు చూలాలు, అస్సలు ఓపిక లేదు, కనికరించండి. నిజమే, కానీ నేనేం చెయ్యను, మా సత్రాలు అన్ని మా బస్సు నేతో నిండిపోయింది. నేను నాకు సమయానికి తిండి నిద్ర కూడా లేదు. నేను ఎవరికి చెప్పను నా బాధ? నా ఇంట్లో అన్ని సరుకులు అయిపోయాయి. దయచేసి ఈసారికి ఏమనుకోకుండా వేరే దగ్గర స్థలం అడగండి. అబ్బా, మంచి నిద్రపాడు చేశావు. ఏంటయ్యా, ఏం కావాలి? అయ్యా, మేము ప్రజా సంఖ్య రాయించుకుంటూ వచ్చింది మీ సత్రంలో కొంచెం స్థలం ఉంటే ఇస్తారా? మా సత్రాలన్నీ పొద్దునే నిండిపోయాయి. వచ్చిన వాళ్ళందరికీ స్థలం లేదు లేదు అని చెప్పి అలసిపోయాను. ఇప్పుడు పడుకుంటే నువ్వు వచ్చి లేపావు. నిజంగానే స్థలం లేదయ్యా. అయ్యా, నా భార్య నిండు చూలాలు, అసలు ఓపిక లేదు, దయ చూపండి. నిజమే, ఆమెను చూస్తే నాకు జాలిగానే ఉంది, కానీ ఏం చేయను. సరే, మా పశుల పాకలో కాస్త స్థలం ఉంది, మీకు ఇష్టమైతే అక్కడ ఉండొచ్చు. సంతోషం అయ్యా, అక్కడే ఉంటాం. హై హై, అడ్రి గొర్రాటు పోతుంది రోయ్. హై 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 హై. అరే చిన్నోడా, అసలు మస్తు అయింది కదరా, నా కొనుకుంటుందిరా. నిజమేరా పెద్దోడా, చలి మస్తు అయింది. రాబుద్ధి కాలే కానీ వచ్చినా తప్పదు కదా. మన పొట్టోడు మల్లిగాడు ఇంకా రాలేదు ఎందుకో. వస్తుండ్రు, పడుతున్నాయి, మంచిగా విను. వింటున్నాలే. అరే పొట్టోడా, ఎక్కడున్నారా, జల్దీరా. వస్తున్నా వస్తున్నా వస్తున్నారు, ఇక్కడే ఉన్నా. ఏంటి బా మాట్లాడుతున్నావు? ఆ ఏడున్నోలే. ముందైతే చలిమంటే ఏంట్రా వణుకుతో వస్తున్నా. మా నాకు చెమటలు పడుతున్నా అనుకున్నావే? ఏంటి, నాకు కూడా చలిగానే ఉంది, అగ్గిపెట్టివు. మన గిరిగాడు ఇంకా రాలేదు ఎందుకో. వారి ఇంట్లో మంచి పడుకున్నాడో ఏమో. ఏందిరో నా గురించి మాట్లాడుకుంటున్నాడు, ఏంది? అవునరా, ఇంతసేపు ఏం చేసినారా? అరే మా గుర్రే కనిపించలేదు రా, ఊరు మొత్తం ఎతికి ఎతికి ఇప్పుడు వస్తే ఇప్పుడు దొరికింది. ఎక్కడ దొరికిందిరా? అరే మా ఇంటి పడుకొని ఉంది. మీ ఇంటి పక్కన పెట్టుకొని ఊరు మొత్తం తిరుగుతావా? ఒరేయ్ ఒరేయ్, అక్కడ ఏదో మిలమిల మెరుస్తుందిరా. అరే అది ఏమే అనుకుంటారా, అలాగేత్తాను రోయ్. వణుకుతో వస్తున్నా, లేపండి రోయ్. గొల్లెల్లారా, భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలుగబోవు మహా సంతోషకరమైన సువార్తమును నేను మీకు తెలియజేయుచున్నాను. దావీదు పట్టణ మందునీడ రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. దానికి ఇదే మీకు ఆనవాలు. ఒక శిశువు పొత్తిగుడ్డలతో చుట్టబడి పశువుల తొట్టిలో పరుండి ఉండుట మీరు చూచెదరు. మన కోసం రక్షకుడు పుట్టినాడంటారు. నాకు రక్షకుని చూడాలని ఆశ ఉంది రోయ్. అరే మనం అందరం వెళ్దాంలే, కానీ ఏం తీసుకెళ్దాం? మన మందిలో మంచి గొర్రె పిల్లని తీసుకెళ్దాం రా. అలాగే అలాగే, పదండి రా, యేసు దగ్గరికి వెళ్దాం. వందనము. మేము తూర్పు దేశపు గానము. ఆకాశం ఒక వింతన్న తాను చూసి ఎవరో రాజు పుట్టినారని లేదా మరణించి ఉంటారని గ్రహించి వారి కొరకు ఈ ప్రయాణం. నా పేరు బేతసాజు. నా పేరు మెల్కిసెదెక్. ఈ నక్షత్రం నా ఇంటి నుండి కదిలే వరకు నన్ను తొందర వెతికింది, అందుకే ఈ ప్రయాణం. మనందరి తూర్పు దేశాలు కావడం కూడా వింతే. నా పేరు జాస్ఫర్. ఆ చేతిలో ఏమిటి? ఆయన యజ్ఞ పశువు అని నాకు బోరబడి ఘోరం తెచ్చాను. ఆయన లోక ప్రధాన యాజకుడని గ్రహించి సామ్రాన్ని తెచ్చాను. నా ఊహ ప్రకారం మహారాజు జన్మించి ఉంటాడని బంగారం తెచ్చాను. ముందుగా మనము హేరోదు మహారాజుని దర్శించి మన ప్రయాణాన్ని కొనసాగించుకుందాం. అలాగే జాస్వద్. అలాగే జాస్వద్.
మేము తూర్పు దేశపు జ్ఞానులము మహారాజుని దర్శనార్థమై జడపు వచ్చితిమి. మీ దర్శనార్థమై తూర్పు దేశపు జ్ఞానులు వచ్చినారు. ప్రవేశింపుడి. మహారాజు చిరంజీవి అవునుగాక. ఆసీనులు కండు. మీ రాకకు కారణం? మేము తూర్పు దేశపు నుంచి వచ్చితిమి. మహారాజా, మేము తూర్పు దిక్కున ఒక వింతైన నక్షత్రం కనుక్కొని ఇక్కడికి వచ్చితిమి. మహారాజా, యూదులకు రాజుగా జన్మించిన వారు ఎచ్చత ఉన్నాయో తెలుసుకో గోరి ఇక్కడికి వచ్చితిమి. ఎవరక్కడ? చిత్తం ప్రభు. శాస్త్రుడిని పిలవండి. ఆశపచుడి. ఆసీనుడు కండు. ఆసీనుడు కండు. శాస్త్రులారా, నేను కాక మరి యొక్క రాజు జన్మించనట. మీ గ్రంథములు వెతికి వారు ఎక్కడున్నారో వెతుకుండి. జ్ఞానులారా, మీరు వెళ్ళి ఆ రాజుని దర్శించిన తర్వాత మళ్ళీ నా యొద్దకు వచ్చి నాకు తెలియజేయండి. నేను కూడా వెళ్ళి దర్శించదను. నిజమే మహారాజా, యూదయా బెత్లహేములోనే ఏలుగా యూదేమ. నీవు యూదా ప్రధానులను ఎంత మాత్రమును అల్పమైన దానవు కావు. ఇస్రాయేలులను నా ప్రజలను పరిపాలించుచు అధిపతి నీలో నుండి వచ్చును అని ప్రవక్త ద్వారా రాయబడి ఉన్నది. నేను కాకుండా మరి ఒక రాజు జన్మించుటయా అసంభవము. ఒకవేళ జన్మించినచో నా వంశంలో జన్మించాలి తప్ప వేరొక వంశంలో జన్మించకూడదు. ఈ యొక్క విషయం గురించి బాగా ఆలోచించవద్దు. తూర్పు దేశపు జ్ఞానులము వచికను కలిచెదము. రాజాదిరాజు ఆయన ప్రజల నిత్య ఇకెందేలు జనకై. ఓ వినోదమై నక్షత్రం ప్రకాశమై నమ గము ప
పచి మాత్రోవా నడచు Thank you.